ఇంపార్టెన్స్ ఆఫ్ వెర్మి కంపోస్ట్. ఇంపార్టెన్స్ ఆఫ్ వెర్మి కంపోస్ట్ ఫస్ట్ సాయిల్ కి ఏమి హెల్ప్ అవుతుంది? సాయిల్ కి ఏమి హెల్ప్ అవుతుంది అంటే వెర్మి కంపోస్ట్ చేయడం వల్ల సాయిల్ కి, ఫర్ ఎగ్జాంపుల్ వెర్మి కంపోస్ట్ చేస్తున్నప్పుడు సాయిల్ కి ఏరేషన్ బాగా వస్తుంది. అంటే వెర్మి కంపోస్ట్ యూజ్ చేయడం వల్ల ఏరేషన్ బాగా వస్తుంది అంటే గాలి సాయిల్ లోపలికి బాగా ఈజీగా పోతుంది. ఎందుకంటే ఏరేషన్ ఎందుకు వస్తుంది అంటే చూడండి, మనం ఒక సాయిల్ తీసుకుని ఒక పంట తీసుకుని దానిలో వెర్మి కంపోస్ట్ చేయడం వల్ల ఈ వెర్మి కంపోస్ట్ దేని నుంచి వచ్చింది అంటే ఎర్త్ వామ్ నుంచి వచ్చింది. ఆ ఎర్త్ వామ్ కొన్ని కెమికల్స్ రిలీజ్ చేస్తుంది బేసిక్ గా, అంటే డైజెస్టివ్ ప్రాపర్టీ. అయితే దీని యొక్క కింది భాగంలో బర్రోస్ లోపల ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎర్త్ వామ్స్ ఉంటాయి, ఎగ్జిస్టెడ్ ఎర్త్ వామ్స్ ఉంటాయి. ఆ ఎర్త్ వామ్స్ అన్ని కూడా ఎక్కడికి వస్తాయి అంటే వెర్మి కల్చర్, వెర్మి కంపోస్ట్ ఎక్కడ ఉంటుందో అక్కడికి వస్తాయి. ఇక్కడ కింది భాగంలో నుండి వర్మ్స్ అనేటివి పైకి వస్తున్నప్పుడు ఏం చేస్తున్నట్టు చిన్న చిన్న హోల్స్ చేసుకొని వస్తాయి. ఆ హోల్స్ లో నుండి ఏమవుతుందంటే పై భాగం నుంచి వచ్చే ఎయిర్ అనేది కిందికి ఈజీగా పోతుంది. అంటే ఏం జరుగుతుంది, ఏరేషన్ టు ది సాయిల్ అనేది ఈజీగా జరుగుతుంది. అదేవిధంగా సాయిల్ లోపల ఎసెన్షియల్ మైక్రో ఆర్గానిజమ్స్ ని గ్రో చేస్తాయి. అంటే ఏంటంటే ఈ వెర్మి కంపోస్ట్ ఎక్కడైతే ఉంటుందో ఆ వెర్మి కంపోస్ట్ లోపల రిచ్ అకౌంట్ ఆఫ్ ది మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. చిన్న చిన్న బ్యాక్టీరియా కానీ వైరస్ బ్యాక్టీరియాస్ ఉంటాయి, ఓకే, ఆల్గేస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ చిన్న చిన్న ఎక్కువ గ్రోత్ అవుతాయి. ఎక్కువ గ్రోత్ అవ్వడం వల్ల ఈ మైక్రో ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. ఈ మైక్రో ఆర్గానిజమ్స్ కొన్ని హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. హార్మోన్స్ ఎందుకు యూజ్ అవుతాయి అంటే ప్లాంట్ గ్రోత్ యూజ్ అవుతాయి. ఓకే, ఇప్పుడు నైట్రోకోకస్ నైట్రోబాసిల్లస్ తర్వాత నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి. ఆ బ్యాక్టీరియాస్ అన్ని కూడా ఎక్కువ గ్రోత్ అవుతాయి ఎక్కడ, వెర్మి కంపోస్ట్ ఎక్కడైతే వేస్తున్నాము ఆ వెర్మి కంపోస్ట్ లోపల ఈ బ్యాక్టీరియాస్ ఎక్కువ గ్రోత్ అవడం వల్ల నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ప్లాంట్స్ ఎక్కువ చేసుకునే కెపాసిటీ ఉంటుంది. ఓకే, క్లియరా? తర్వాత ఈ సాయిల్స్ కి మైక్రో ఆర్గానిజమ్స్ ఎక్కువ చేస్తుంది. ఇది సాయిల్ కి ఇది చేసే హెల్ప్. తర్వాత రెండో పాయింట్ ఏంటంటే సాయిల్ తర్వాత ప్లాంట్స్ కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది. ప్లాంట్స్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అంటే దే ప్రొవైడింగ్ ద నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అండ్ మ్యాంగనీస్, మెగ్నీషియం అనేది ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అనేవి ప్లాంట్ గ్రోత్ కి అవసరం. ప్లాంట్ గ్రో అవ్వాలంటే అవసరం ఈ అన్ని కాంపోనెంట్స్ ని. ఈ వెర్మి కంపోస్ట్ ఏం చేస్తుంది అంటే ప్లాంట్స్ గ్రోత్ కి ఇన్వాల్వ్ హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా సీడ్స్ ఉంటే సీడ్ జర్మినేషన్ అనేది ఇంక్రీజ్ చేస్తుంది. మనం ఏదైతే గింజలు వేస్తామో ఆ గింజలు తొందరగా మొలకెత్తే విధంగా కూడా ఇది హెల్ప్ చేస్తాయి. ఓకే, తర్వాత అదే విధంగా ప్లాంట్స్ గ్రోత్ కావాల్సిన హార్మోన్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. ఆల్రెడీ ఇక్కడ చెప్పిన ప్లాంట్ గ్రోత్ కావాల్సిన ప్లాంట్ హార్మోన్స్ లైక్ ఆక్సిన్స్ గానీ జిబెరెలిన్స్ గానీ ఇది ఏం చేస్తుంది అంటే ఇది ఇండ్యూస్ చేసేస్తుంది. అంటే అక్కడ ఆర్గానిజమ్స్ ఏం చేస్తాయంటే వీటిని ప్రొడ్యూస్ చేస్తాయి. తర్వాత నైట్రోజన్ ఫిక్సేషన్ బ్యాక్టీరియా ఎక్కువ గ్రోత్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. దిస్ ఈస్ అ ప్లాంట్స్ కు వీటి వల్ల హెల్ప్. ఇంకా థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఎకనామికల్ ఇంపార్టెంట్ ఏంటి. ఎకనామికల్ ఇంపార్టెంట్ అంటే దీనివల్ల ఏంటి యూస్, దీనివల్ల యూజ్ ఏంటంటే చూడండి, ఎకనామికల్ ఇంపార్టెన్స్ లో ఫస్ట్ ఏంటి అంటే రీసైక్లింగ్ ఆఫ్ వేస్ట్ మెటీరియల్. ఏదైతే వేస్ట్ మెటీరియల్ ఉంటుందో అంటే హౌసెస్ నుండి కలెక్ట్ చేసిన వేస్ట్ మెటీరియల్ కానీ, ఇండస్ట్రీ నుండి వేస్ట్ కలెక్ట్ చేసిన వేస్ట్ మెటీరియల్ కానీ, తర్వాత అగ్రికల్చర్ నుండి వచ్చిన వేస్ట్ మెటీరియల్ కానీ, ఫైనల్ గా ఎక్కడ తీసుకెళ్ళేస్తామంటే ల్యాండ్స్ లోపల డిపాజిట్ చేస్తాం. ఈ ల్యాండ్స్ లో డిపాజిట్ చేయడం వల్ల డిపాజిట్ చేసిన ల్యాండ్స్ ఏమవుతాయంటే ల్యాండ్ ఫిల్స్ గా కన్వర్ట్ అవుతాయి. అంటే ఆ ల్యాండ్స్ మొత్తం కూడా ఫిల్ అయిపోతాయి, వేస్ట్ మెటీరియల్ మొత్తం ఫిల్ అయిపోయేసి ఆడ అవి కులిపోతూ డీకంపోజ్ అవుతూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏం చేస్తుంది అంటే కొన్ని ఎయిర్ లోకి కొన్ని టాక్సిక్ కెమికల్స్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే పాయింట్ వన్, ల్యాండ్స్ అనేటివి ఫిల్ అవుతున్నాయి. ఈ ల్యాండ్స్ ఫిల్ కాకుండా ఇక్కడ ల్యాండ్ ఫిల్స్ లో యూజ్ చేస్తున్న ల్యాండ్ ఫిల్స్ లో ఉన్న వేస్ట్ మెటీరియల్ తీసుకెళ్లేసేసి ఏం చేయొచ్చు మనము, ఈ విధంగా కంపోస్ట్ ఎరువు గా తయారు చేయొచ్చు. పాయింట్ వన్ అంటే ఇక్కడ ఏంటి, ల్యాండ్ ఫిల్స్ ని రిడ్యూస్ చేయొచ్చు. ఓకే, ల్యాండ్ ఫిల్స్ ని రిడ్యూస్ చేయడంతో పాటు రీసైక్లింగ్ చేయొచ్చు, వేస్ట్ మెటీరియల్ ని మళ్ళీ యూటిలైజ్ చేసుకోగలుగుతున్నాము, వేస్ట్ మెటీరియల్ తీసుకెళ్లి పడేయకుండా మళ్ళీ యూటిలైజ్ చేసుకుంటున్నాము, దట్ ఇస్ కాల్డ్ ఎస్ అ రీసైక్లింగ్. ఓకే, ఈ విధంగా ఎకనామికల్ ఇంపార్టెంట్ లో ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే గివింగ్ ది జాబ్స్.
ఈ విధంగా చేస్తున్నప్పుడు వెర్మీ కల్చర్ చేస్తున్నప్పుడు అట్లీస్ట్ మనం చేసే అంటే ఏరియాని బట్టి చేసే విధానాన్ని బట్టి చేసే అంటే కొంతమంది పని వాళ్ళు అవసరం వస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఏం చేయాలి సాలరీస్ ఇవ్వాలి అంటే ఇక్కడ ఏంటి దే ఆర్ ప్రొవైడింగ్ వెర్మీ కల్చర్ ప్రొవైడింగ్ ది జాబ్స్ ఫర్ ది సమ్ పీపుల్ ఫార్మర్స్ కావచ్చు వాట్ ఎవర్ వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఎకనామికల్ సోర్స్ అనేది కలుగుతుంది వాళ్ళు కొంత కూలి చేసుకునేసి దాని నుంచి వచ్చే డబ్బులు యూజ్ చేసుకోగలుగుతున్నారు అని చెప్తున్నారు సో ఇది జాబ్స్ ప్రొవైడ్ చేస్తుంది అదే విధంగా థర్డ్ ఇది ఏంటి అంటే లార్జ్ స్కేల్లో చేస్తున్నప్పుడు అవసరమైన లార్జ్ స్కేల్లో ఏంటి అంటే ఆర్గానిక్ మ్యాటర్స్ ఆర్గానిక్ కెమికల్స్ ని ఆర్గానిక్ కెమికల్స్ నథింగ్ బట్ ఎన్పీకే అంటాం నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం అవునా అవి ఇక్కడ ఉన్నాయి చూడండి నైట్రోజన్ పొటాషియం ఫాస్ఫరస్ ఇవి యాక్చువల్ గా బయటకు ఉంటాం మనం పొలం వేసేటప్పుడు వరి వేసేటప్పుడు కానీ ఇవన్నీ కానీ ఇవన్నీ కూడా గ్రో చేసి అంటే ఇండస్ట్రీ లెవెల్లో ప్రిపేర్ చేస్తున్నప్పుడు హై అమౌంట్ ఆఫ్ లేబర్ కావాలి లేబర్ యొక్క నంబర్ ఎక్కడ కావాలి హై అమౌంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ కావాలి అంటే దానికి పెట్టే ఖర్చు ఎక్కువగా ఉంటుంది దానిలో యూజ్ చేసే లేబర్ ఎక్కువగానే ఉంటుంది ఓకే ఈ దీన్ని తగ్గిస్తుంది ఈ యొక్క లేబర్ ఖర్చుని తర్వాత మనం పెట్టే ఖర్చుని ఏది తగ్గిస్తుంది అంటే ఈ యొక్క వెర్మీ కల్చర్ అనేది తగ్గిస్తుంది ఓకే తర్వాత చూడండి ఇదే విధంగా ఎకనామిక్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటి అంటే మనకు ప్లాంట్ ఈల్డ్ ఎక్కువ ఇస్తుంది ప్లాంట్ ఆర్ క్రాప్ ఈల్డ్ చాలా ఎక్కువగా ఇస్తుంది ఎప్పుడైతే నార్మల్ గా ఒక 10 బ్యాగ్స్ పండే వరి ఒక 20 పండిందంటే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తక్కువ ఈల్డ్ వచ్చేసి ఎక్కువ అయినప్పుడు మనకు వచ్చే ప్రొడక్టివిటీ లేదంటే దానికి వచ్చే లాభాలు బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అది దేని వల్ల జరుగుతుంది నార్మల్ గా ఈ యొక్క వెర్మీ కంపోస్ట్ వల్ల జరుగుతుంది ఇవి ఎకనామికల్ ఇంపార్టెన్స్ ఇంకా ఫైనల్ గా ఈ ఆల్సో ఎసెన్షియల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ కి కూడా హెల్ప్ చేస్తుంది అంటాడు ఏ విధంగా ఎన్విరాన్మెంట్ కి హెల్ప్ చేస్తుంది అంటే చూడండి బేసిక్ గా ఏంటి అంటే ఎన్విరాన్మెంట్ లోపల గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది జరుగుతుంది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటే ఏంటి హెవీ ఎండ రావడం తర్వాత కొన్ని గ్యాసెస్ ఉన్నాయి గ్రీన్ హౌస్ గ్యాసెస్ నైట్రోజన్ నైట్రిక్ ఆక్సైడ్ కానీ మీథేన్ కానీ ఉంటాయి ఈ నైట్రిక్ ఆక్సైడ్ కానీ మీథేన్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటారు ఈ నైట్రిక్ ఆక్సైడ్ ఈ మీథేన్ అనే ఇవి రెండు కూడా ఎప్పుడైతే ల్యాండ్ ఫిల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ల్యాండ్ ఫిల్స్ లో ఎక్కువగా ఇవి డిపాజిట్ చేయడం వల్ల వేస్ట్ మెటీరియల్ డిపాజిట్ చేయడం వల్ల దాని నుండి ఏంటంటే ఇవి ఎక్కువ రిలీజ్ అవుతాయి ఎక్కువ రిలీజ్ అయ్యేసేసి ఏం చేస్తుంది అంటే గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అనేది కలుగుతుంది అంటే ఎక్కువ హీట్ రావడం మంచి పదార్థాలు కలగడం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతాయి దానివల్ల ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ అనేది దెబ్బతింటుంది ఓకే ఎన్విరాన్మెంట్ అనేది దెబ్బతింటుంది తర్వాత ఎన్విరాన్మెంట్ ని ల్యాండ్ ఫిల్స్ రెడ్యూస్ చేస్తుంది ఎన్విరాన్మెంట్ లో ఇంకోటి ఏంటి ల్యాండ్ ఫిల్స్ రెడ్యూస్ చేయడం ల్యాండ్ ఫిల్స్ ని ఎప్పుడైతే రెడ్యూస్ చేస్తుందో ల్యాండ్ ఫిల్స్ రెడ్యూస్ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ వాయువులు అనేవి నైట్రోజన్ మీథేన్ లాంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి తక్కువ రిలీజ్ అవుతాయి ఈ విధంగా ఎన్విరాన్మెంట్ ను ప్రొటెక్ట్ చేస్తుంది ఎన్విరాన్మెంట్ ని ఈ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది తర్వాత చూడండి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఇన్స్ట్రుమెంట్స్ ని తగ్గిస్తుంది అంటే ఇండస్ట్రీ లెవెల్లో యూజ్ చేసే ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని తగ్గిస్తుంది ఆ ఇన్స్ట్రుమెంట్స్ నుండి వచ్చే హీట్ కూడా తగ్గిపోతుంది అనేది తప్ప ఆ ఇన్స్ట్రుమెంట్ కావాల్సిన లైట్ ఎనర్జీ తగ్గిపోతుంది అంటే పవర్ ఎనర్జీ అంటే కరెంట్ ఎనర్జీ తగ్గిపోతుంది దాని నుంచి రిలీజ్ అయ్యే కెమికల్స్ తగ్గిపోతాయి దాని నుంచి రిలీజ్ అయ్యే హీట్ తగ్గిపోతుంది ఇవన్నీ కూడా దేని వల్ల జరుగుతుంది అంటే వర్మీ కంపోస్ట్ లేదంటే వర్మీ కల్చర్ చేయడం వల్ల జరుగుతుంది ఈ విధంగా ఇక్కడ ఏంటంటే 5 మార్క్స్ అడిగితే వర్మీ కల్చర్ అనేసి అడుగుతారు సింపుల్ లేదంటే ఇంపార్టెన్స్ ఆఫ్ వర్మీ కల్చర్ అడుగుతారు లేదా 10 మార్క్స్ అడిగినారంటే డిస్క్రైబ్ అబౌట్ ది వర్మీ కల్చర్ అండ్ దియర్ ఇంపార్టెన్స్ అని అడుగుతారు అప్పుడు వర్మీ కల్చర్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాము దానిలో యూజ్ చేస్తున్న ఎర్త్ వామ్స్ ఏంటి తర్వాత దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి రాస్తే మనకు ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గా అర్థమైంది అనేసి అనుకుంటున్నారు మీకు గానీ అర్థమయ్యే హెల్ప్ అయింది అనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ వెరీ మచ్.